హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఆధార్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఆధార్ నుంచి మనకు ఒక చిన్న అప్డేట్ అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి, వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడవచ్చు మనకేంటంటే ఇక డాక్యుమెంట్ అప్డేట్ అండి. అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కానివ్వండి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, ఫ్రీగా అంటే ఈ డాక్యుమెంట్స్ని మనం అప్డేట్ చేసుకోవాలంటే ఫ్రీగా 14/3/2024 ఓకేనా. సో ఈ మంత్ 14 ఫ్రీగా మనము ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్డేట్ చేసుకునే అవకాశం యుఐడిఏ డిపార్ట్మెంట్ కల్పించింది కదా. ఓకే, సో ఇంకా మనకేంటంటే ఇంకా 2 డేస్ టైం ఉందన్నమాట. సో చాలామంది ఇంకా ఈ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ రెండు డాక్యుమెంట్స్ని అప్డేట్ చేసుకోలేదండి. సో ఇది ఎవరు చేసుకోవాలి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాను. 10 ఇయర్స్ బిఫోర్ ఎవరైతే ఆధార్ని జనరేట్ చేసుకున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. అయితే చాలామంది అప్డేట్ చేసుకోలేదు ఓకేనా. సో మీరు ఏంటంటే 14/3/2024 వరకు టైం ఇచ్చారు కదా అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మనకి యుఐడిఏ డిపార్ట్మెంట్ అంటే ఇంకొక అప్డేట్ తీసుకొచ్చింది అనమాట. సో ఈ డేట్ అయితే పొడిగించింది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా. 14/4/2024 వరకు పొడిగించిందండి. మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలంటే కనుక సో 14/14 అయితే టైం అయితే ఇచ్చిందనమాట యుఐడిఏ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇది మనకి ఎల్లుండి అప్డేట్ అవుతుంది మనకి వెబ్సైట్లో. సో ప్రస్తుతానికి అయితే ట్విట్టర్లో ట్వీట్ చేశారండి. ట్విట్టర్లో అంటే ఈ ఆధార్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్ అలాగే మనకి ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో సో వీళ్ళైతే క్లియర్గా అయితే ఈ విషయాన్ని అయితే చెప్పుకొస్తాను అనమాట ఓకేనా. మీరైతే ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు ఓకేనా. సో మనకి ఏంటంటే 14/2024 వరకు టైం ఇచ్చారు. సో అప్పటిలోగా మీరు ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అనేవి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఈ రెండు కూడా మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు ఓకేనా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. మీరైతే ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఇంకో 3 నెలల్లో టైం ఇచ్చారు. సో ఇప్పటిలోకైతే మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమో చెప్పలేం. సో దీని మీద మనకేంటంటే రుసుము చెల్లించే అవకాశం కూడా ఇంకా ఎక్కువ రుసుము అడిగే అవకాశం ఉంటుంది, అంటే ఫైన్ అనేది ఎక్కువ వేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఈ విషయాన్ని గమనించాలి. 50 రూపీస్తో పోయేది ఇంతకుముందు, బట్ ఇది పెంచే అవకాశం కూడా ఉందన్నమాట, చెప్పలేము. సో ఆ తర్వాత మీ యొక్క ఆధార్ అనేది ఏమవుతుందో కూడా చెప్పలేము, అంటే డిజేబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీళ్ళు పదే పదే చెప్పుకొస్తున్నారు, అలాగే డేట్లు మార్చుకొస్తున్నారు. ఇంతకుముందు మన పాన్ ఆధార్ లింక్ కూడా అట్లాగే మనకేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూ డేట్లు మార్చుకుంటూ వెళ్ళి ఒకేసారి బాంబు పేల్చారు ఓకేనా. 1000 రూపాయలు మనం కడితే కానీ సో మన ఆధార్కి పాన్ లింక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సో ఇది కూడా మీకు ఇది కూడా ఎట్లాగే చేసే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో ఇప్పుడే మీరు ఈ 3 నెలలలోపు మీరు మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్ ఇవన్నీ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్డేట్ చేసుకోండి ఓకే. ఇది ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్లో మీకు ఒక వీడియో కూడా చేశాను, కుదిరితే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఉండి లేకపోతే అండర్ స్క్రీన్లో కానీ వదిలేస్తాను, అక్కడ చూడొచ్చు ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.